ఇంకొక భయంకరమైనటువంటి సవాలు విసురుతున్నారు, అంటే డబ్బు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న డబ్బుకి, మీకున్నటువంటి డబ్బుకి, మీకున్న డబ్బుకి బలం ఉందంటున్నారు. ఏంటి, ఏ రూపాయిన రూపాయి మీ డబ్బుకి బలమేంది, ఆయనకున్న డబ్బుకి బలం లేకపోవటం ఏంటి? గుడ్ పాయింట్ అది కూడా. ఒకటి, నేను డబ్బు ఎలా సంపాదించానంటే ఇంటర్మీడియట్ నుంచి కష్టపడి 27 సంవత్సరాలు కష్టపడితే 27వ ర్యాంక్, తర్వాత 5.5 సంవత్సరాలు మెడిసిన్ MBBS కష్టపడి చదివి, తర్వాత USMLE ఎగ్జామ్స్ రాసి 3 సంవత్సరాలు అక్కడ రెసిడెన్సీ చేసి, అంటే ఇదంతా 10 సంవత్సరాల ప్రక్రియ చేసి ఈ నాలెడ్జ్ను వాడి ప్రపంచం మొత్తానికి, అంటే ముఖ్యంగా అమెరికా ప్రాంతంలో చదువు చెప్పి ఇంటర్నెట్ ద్వారా 10 రూపాయలు సంపాదించి, అంటే ఇది కొన్ని వేల లక్షల మంది ఒక్కొక్కళ్ళు ఇచ్చిన $100, $50 ఇచ్చింది. ఓకే, వేల లక్షల మంది మీ దగ్గర ఫీజులు కట్టి చేంజ్ చేస్తే తక్కువ, అది కూడా చాలా తక్కువ ఫీజు తోటి. ఓకే, నేను కావాలనుకుంటే ఇప్పుడు నేను అమ్మే మెటీరియల్ ఇంకా 2-3 టైమ్స్ చేసినా కూడా వాళ్ళకి ఆప్షన్ లేదు. ఈ రోజున మీదే కొనాలి అయినా కూడా నేను ఎప్పుడు వాళ్ళు ఆ సిచ్యువేషన్ ని నేను అడ్వాంటేజ్ గా తీసుకోవాలి. ఓకే, వాళ్ళు ఇచ్చేది కూడా హ్యాపీగా ఇవ్వాలి, ఇది వాళ్ళకి బర్డెన్ అవ్వకూడదు అనే యాంగిల్లో కొన్ని లక్షల మంది నుంచి తీసుకొని అందులో 43% ట్యాక్స్ కట్టి తీసుకొచ్చిన డబ్బు ఇది. 43% లింక్ ఉంది చెప్తున్నా, 43% ఇది జ్ఞానానికి పంచినటువంటి వచ్చిన డబ్బు, దానికి ఉండే పవర్. నేను ఈరోజు చేశాను కదా, చూపించా కదా, ధైర్యంగా చూపించా. 5700 చూపించాను, 5785 ఎంతో దగ్గర దగ్గర 5700 చిల్లరా చూపించా. చూపించానంటే ఎందుకు చూపించాను, ఇదంతా ప్రపంచంలో ఎక్కడైనా నన్ను ఏ శక్తి కూడా ఏమీ చేయలేదు. ఓకే, మీరు జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు, నాకు 4 కార్లు ఏ ఉన్నాయని చూపించా. ఆయన దగ్గర 1 కారు లేదంట, 700 కోట్లు ఆయన దగ్గర ఉంది, మీరు అవి చూపించలేరు. రెండోది, నేను నిద్రపోగలను ప్రశాంతంగా, మీరు మీ డబ్బు ఎక్కడుందో మీకు తెలియదు, మీరు ఏ రోజు నిద్రపోలేరు ఆ డబ్బుతోటి, మీది అని మీరు చెప్పుకోలేరు. మీకు రేపు ఏదన్నా అయితే ఆ డబ్బు ఎవడెత్తుకెళ్తాడో, ఏ బినామీ వాడు తీసుకెళ్తాడో మీకు తెలియదు, మీకు అసలు ఎప్పుడు పీస్ ఉండదు. ఆ డబ్బుకి ఈ డబ్బుకి చాలా తేడా ఉంది.